ओम महागणाधिपतये नमः। ओम गुरुभ्यो नमः। ओम श्रीमात्रे नमः। परमेश्वर స్వరూపమైనటువంటి ज्योतिष वास्तु మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం। హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉదయత్త సనిసరతేవాని జన్హుకన్యా ప్రవాహవత్ अरुणां करुणातरंगिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापां अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः। प्रेक्षकुलकु नमस्कारं। मनं ई रोजु सेप्टेंबर मासंलो द्वादश राशुल वारिकि वारि योक्क स्थिति धन कुटुंब विषयालु चेसे प्रयत्नालु ఆస్తి సంబంధించిన విషయాలు విద్యా సంబంధించిన విషయాలు సంతాన సంబంధించిన విషయాలు రుణ రోగ శత్రువులు మరియు వివాహ బిజినెస్ రిలేటెడ్ వర్క్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనే విషయాలు మనం చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలు చూద్దాం। మేషంలో రాహు యొక్క సంచారం జరుగుతుంది। ఈ రాహు యొక్క సంచారం ఇంకో సంవత్సరం పాటు ఉంటుంది। అలాగే వృషభ రాశిలో కుజుడి యొక్క సంచారము మరియు ఇక్కడ చూసుకున్నట్లయితే రవి సింహ రాశిలో సంచరిస్తున్నాడు। రవి మరియు శుక్రుడు ఇద్దరు కూడా సింహ రాశిలో సంచరిస్తూ రవి 17వ తేదీన కన్యా రాశిలోకి అదే విధంగా శుక్రుడు 25వ తేదీన కన్యా రాశిలోకి వెళ్లి నిచ్చపొందుతున్నాడు। అక్కడ అయితే కన్యా రాశిలో బుధుడు ఉన్నాడు, అతను వక్రిస్తున్నాడు కూడా ఈ మాసంలో। అలాగే తులలో కేతువు మకరంలో వక్రించినటువంటి శని మీనంలో వక్రించినటువంటి గురువు యొక్క సంచారం జరుగుతుంది। ఈ యొక్క గ్రహస్థితి రిచ్ఛా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి ఏ పరిహార మార్గాలు చేసుకుంటూ ఈ సెప్టెంబర్ మాసాన్ని ఆనందదాయకంగా చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని చెప్తుంది। నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ మొదలు పెడదాం। తులారాశి వారికి చూసుకున్నట్లయితే రాశిలో కేతు యొక్క సంచారం జరుగుతుంది। గతంలో చాలా రోజుల నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం, ఒక 6 నెలల నుంచి కూడా గొప్ప వైరాగ్య యోగాన్ని జ్ఞాన యోగాన్ని చిరాకుని అదే విధంగా ఏ పనిలో అవ్వట్లేదు కదా ఏమిటి పరిస్థితి అనేటువంటివి ఈ 4-5 విషయాల్ని కేతు సూచిస్తున్నాడు మీకు। అయితే ఇక్కడ మనకు ఒక లక్ ఏంటంటే గురువు వక్రించి కేతుపై దృష్టి కలుగుతుంది। సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇన్ని రోజుల నుంచి వెక్స్ అయిపోయినటువంటి కొంత పరిస్థితి మార్పు వస్తుంది ఇక్కడ। అంటే ఏ పనులు అవ్వట్లేదు, ఏం చేయలేకపోతున్నాను, అంత ఇరుక్కుపోయి ఉన్నాను ఏమిటి, ఎందుకంటే సహజంగానే భోగలాలస రాశిది తులారాశి అంటే అంటే వాళ్ళకి ఎంజాయ్గా ఉండాలి ఎప్పుడు కూడా। కేతు వచ్చి కూర్చొని చతుర్థ స్థానంలో శని వచ్చి కూర్చునేసరికి ఏ పని చేద్దామన్నా కదలని స్థితిలో ఉన్న మీకు కొంత రిలీఫ్ వస్తుంది। అలాగే ప్రయత్నాలు అందులో ముఖ్యంగా కొన్నిసార్లు చూడండి ఏదైనా ఒక పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి ఏమైనా ఆగిపోయినటువంటివి ఈ మాసం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది। ఆ యొక్క విషయాల్లో ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ కావచ్చు, ధైర్యంగా ఒక స్టెప్ వేయడం వల్ల మంచి ఫలితాలు రావడం కావచ్చు, కొత్త కమ్యూనికేషన్స్ కలవడం, రాజకీయ నాయకులు లేనట్లయితే గవర్నమెంట్ వ్యక్తులు కొన్ని కొంతమంది పరిచయాలు అవ్వడము ఇవి సూచిస్తున్నాయి। అయితే ఇక్కడ గురువు యొక్క దృష్టి వక్రించినప్పటికీ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మాత్రం పాజిటివ్గా ఉంటుంది మీకు, అది ఏమి చింతించాల్సిన అవసరం లేదు। కాకపోతే మీరు కాస్త ఏదైనా ఒక కోర్సెస్ తీసుకునేటప్పుడు అందులో ముఖ్యంగా చూడండి ఒక ఉద్యోగం చేస్తూ దీన్ని పెంచుకోవడానికి ఒక పలానా కోర్స్ చేసి ఇంకొంచెం దీనికి నాకు యాడ్ ఆన్ అవుతుంది అనుకుంటూ ఉంటాం। అటువంటి కోర్సెస్ తీసుకునేటప్పుడు మీరు ఏ కాలేజ్ లేదా ఏ సంస్థ నుంచి మనం వెళ్ళబోతున్నాము, ఎటువంటి కోర్స్ తీసుకోబోతున్నాం అనే ఒక క్లారిటీ పెంచుకోండి। అదేవిధంగా భూమి కానీ గృహం కానీ ఎనీ ఒక చిన్న సంస్థ నిర్మించేటప్పుడు కానీ కాస్త చూసి వాటి వైపు అంటే అవి కొనుగోలు చేసే విషయంలో ముందుకు వెళ్ళండి। తల్లిగారు ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా మనం చేయని దానికి ఏదైనా ఒక నిందపడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఏదైనా ఒక అంశం మీద మీరు టచ్ చేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి। అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ సంతానం విషయంలో సంతానానికి కొంత దూరంగా పంపించాల్సిన పరిస్థితి రావడము, విద్యారీత్యా వాళ్ళకి ఏ హాస్టల్స్లోనో లేకపోతే వేరే దేశాలు పంపించేటువంటి స్థితి కనబడుతుంది। అలాగే విదేశీ సంబంధించినటువంటి ఏవైతే
విదేశాల్లో ఉంటూ అక్కడే ఉన్న కొంతమంది బంధువర్గంలో ఉన్న వారితో ఏదైనా వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అష్టమ స్థానంలో కుజుడు సంచరిస్తున్నాడు. సో వాహనాలు నడిపేటప్పుడు, రోడ్లు దాటేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. పెద్ద కంగారేం లేదు. కాకపోతే ఏంటంటే, ఆకస్మిక సంఘటనల కారక స్థానంలో కుజుడు ఉన్నాడు, ఇది మనం అర్థం చేసుకోవాలి. అలాగే మరొకటి ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారాలు, ఉద్యోగ సంబంధించిన విషయాలు చేసే ప్రయత్నాలకు యోగిస్తుంది. ప్రమోషన్స్ వచ్చే ఛాన్సెస్ ముఖ్యంగా 17వ తేదీ వరకు అధికంగా చూపిస్తున్నాయి. కొంచెం 25వ తేదీ నుంచి మాత్రం కొంత ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇక్కడ లగ్నంలో కేతు ఉన్నందుకు, అంటే రాశిలో కేతు ఉన్నందుకు, కాస్త మెడిటేషన్స్ చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో ఒక్క 20 నిమిషాలు కనుక మీరు మనసు మీద ధ్యాస, శ్వాస మీద ధ్యాస పెట్టి కనుక మెడిటేషన్ చేసినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. మరియు నవగ్రహాలు కేతు, శని, కుజ, రాహు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ మీకు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన లేదా కాళికాదేవి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. మనము ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో చాలామందికి సందేహం కలుగుతుంటుంది. ఏమంటే మరి ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి పక్షంలో చెప్పే గోచార ఫలితాలే మనకి జీవితంలో జరగడానికి, మన సంఘటనలు జరగడానికి తోడ్పడతాయా, ఇంకేదైనా ఉంటుందా అని. ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మ జాతక ఫలితాలు. అవి ఎలా చూడాలి? మీరు జన్మించినప్పుడు ఒక సమయంలో జన్మిస్తారు, 24 గంటల్లో. ఆ సమయాన్ని తీసుకోవాలి. మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్రి, ఉదయమా, 6 గంటలకా, 8 గంటలకా, 9 గంటలకి, ఇలా ఉంటుంది. ఆ సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఏ లగ్నము జరుగుతుందో తెలుస్తుంది. ఆ లగ్నం నుంచే మొత్తం అన్నీ ఉంటాయి. అంటే ఆ లగ్నం నుంచి మీరు జన్మించినప్పుడు ఉన్న సమయానికి తేదీని, నెలని, సంవత్సరాన్ని, ప్రదేశాన్ని తీసుకుంటే ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఏర్పడ్డాయో తెలుస్తుంది. లగ్నం అంటే జీవుడు. అది తీసుకొని మీ స్థితి ఏమిటి, మీరున్న స్థితి నుంచి మంచి స్థితికి వెళ్ళాలంటే మీరు ఏం చేసుకుంటే బాగుంటుంది, మీకున్నటువంటి ధనయోగాలు ఏ రూపంలో ఏర్పడ్డాయి, ఏ రకంగా మీకు ధనయోగాలు వస్తాయి, మీరు ఒక ప్రయత్నం చేయాలంటే ఎటువంటి దేవత ఆరాధన చేసుకుంటూ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, మీకున్నటువంటి గ్రహస్థితి రీత్యా, మీకు మీలో ఉన్నటువంటి మీకున్న పేరు రీత్యా, ఏ వర్గు అంటే మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, సంతాన సంబంధించిన విషయాలు కానీ, అదేవిధంగా రుణరోగ శత్రు విషయాలు కానీ, వివాహ సంబంధించిన విషయాలు కానీ, ఇలా అనేకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి, అన్నీ కూడా మీ గ్రహస్థితి ఏదైతే ఉందో లగ్నం నుంచి అది ఆ యోగాలని ఏర్పరచుకొని చెప్తూ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు, మరి నేను జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి అయితే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అని. మనిషి యొక్క జీవితము, జాతకము రెండూ కూడా ఒకే విధానంగా ఉంటాయి. ఎలా అంటే చూడండి, మనము ఎంతో ప్లానింగ్ చేసుకుంటాం, నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా పని చేయాలి అని. ఈ ప్లానింగ్ మొత్తము పలానా సమయానికి చేరుకోవాలి అని అనుకున్న ప్లానింగ్ మొత్తం ఏమవుతుందంటే, మనం వెళ్తూ ఉన్నాం, మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు, టైర్ పంచర్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా ఫోన్ కాల్ వచ్చి వెనక్కి రావచ్చు. అనుకుంది అనుకున్నట్టుగా జరగాలని రూల్ లేదు. ఎందుకు అంటే అన్నీ మన చేతుల్లో ఉండవు. మనం వెళ్తున్న ట్రాఫిక్ జామ్ మన చేతుల్లో ఉండదుగా, కానీ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు మన చేతుల్లో ఫోన్ ఉంటే లొకేషన్ సెర్చ్ చేసి ఏ రూట్లో వెళ్తే మనకి ఆ ట్రాఫిక్లో ఇరుక్కోకుండా వెళ్ళగలుగుతామో తెలుస్తుంది మనకి టెక్నాలజీ పరంగా. అదేవిధంగా గోచారం ఏం చెప్తుందంటే, ఇప్పుడున్న స్థితిది నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, ఇన్వెస్ట్మెంట్ పెట్టబోతున్నావు, కానీ బయట ఉన్న కాలం సరిగ్గా లేదు, సో నువ్వు చూసి పెట్టాలి ఇన్వెస్ట్మెంట్. అలాగే బయట వర్షం పడుతుంది, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, గొడుగేసుకొని వెళ్తాం. అలాగే గోచారం కూడా ఏం చెప్తుందంటే, ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది, ఈ నెల రోజుల్లో ఇలా ఉండబోతుంది, సో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అంటే మనిషి యొక్క జీవితం, తన నిర్ణయాలు, తన శక్తి, తన యొక్క ఆలోచన విధానము తన వరకు ఉంటూ బయటున్న కాలంతో ఎలా అయితే అతని ప్లానింగ్స్ని, అతను చేసే పనులు, అతను చేసే ప్రయత్నాలు మారుతూ ఉంటాయో, అక్కడున్న బయట ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మార్చుకోవాల్సి వస్తూ ఉంటుందో, ఆ రకంగా తెలియజేసేది గోచారం. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి మాస ఫలితాలు కావచ్చు, పక్ష ఫలితాలు కావచ్చు, వార ఫలితాలు కావచ్చు, ఇంకా కొంతమంది చెప్పేటువంటి దిన ఫలితాలు కావచ్చు. అయితే దీనికంటే ముఖ్యం మాత్రం జన్మజాతకం, అందులో ఎటువంటి సందేహం లేదు.
అయితే ఈ కండిషన్ ఏదైతే ఉందో గోచార ఫలితాలు ఏవైతే ఉన్నాయో దీనికి మనం ఏం ప్రికాషన్స్ తీసుకోవాలి ఏ రూట్లో వెళ్ళాలి జాగ్రత్త పడాలి అని చెప్పుకోవడానికి మనం గోచార ఫలితాలు వాడుతున్నాం ఈ యొక్క గోచార ఫలితాలు అందిస్తున్నటువంటి నవగ్రహాలకి మరియు ఈ గ్రహాలన్నిటిని నడిపిస్తున్నటువంటి ఆ యొక్క అమ్మవారు ఎవరైతే లలిత అమ్మవారు ఉన్నారో ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము నవగ్రహాల యొక్క అనుగ్రహము వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.